Yes, good morning children. అందరికి శుభోదయం. పిల్లలు మనము ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం పల్లె అందాలు పాఠ్యాంశములు కంప్లీట్ చేస్తున్నాము. అయితే మనము ఇప్పుడు చెప్పదలుచుకున్నది పల్లె అందాలు పాఠ్యాంశంలో వ్యాకరణ అంశాలు. ఎస్టర్డే మనకు ఉన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము, అర్థాలు చెప్పుకున్నాము, నానార్థాలు కూడా చెప్పుకున్నాము. మళ్ళీ కంటిన్యూషన్ మీకు ఆల్రెడీ ఇచ్చారు ఒకటి. ఏమి ఫస్ట్ మీరు ఇది కొంచెం చేసుకోమన్నాను, ఒకసారి వినండి. అయితే మీరు ఇక్కడ పల్లె అందాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏముందంటే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. అక్కడ క్రీడలు, ఓకేనా, ఈ క్రీడలు ఉన్నాయి. క్రీడలు అనేటువంటి పదానికి ఎలాంటి ఏమేమి రాయాలి, ఓకేనా, మనం డిస్కషన్ చేస్తుంది మళ్ళీ. తర్వాత ఇది ఎక్కడ సంబంధించింది, మా ఊర్లో, అంటే మా ఊర్లో క్రీడ ఆడతారు, ఏ క్రీడ ఆడతారు అనేటంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఈ ప్రతిదీ కూడా ఊరికి సంబంధించింది. అయితే ఊర్లో కొన్ని మన తర్వాత విషయానికి వచ్చినట్లయితే మరి చూడండి. ఎస్, మళ్ళీ నీటి వసతులు, నీటి వసతులు ఏమేమి ఉన్నాయి అంటే ఊర్లో ఎలాంటి వసతులు ఉన్నాయి ఊర్లో, ఓకేనా, దానికి సంబంధించి. మళ్ళీ నెక్స్ట్ అలాగే పంటలు, ఊర్లో ఎలాంటి పంటలు పండుతుంటాయి, ఇది మనం రాసుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వృత్తుల వాళ్ళు అంటే ప్రొఫెషన్స్, అంటే ఊర్లో ఎలాంటి వృత్తుల వాళ్ళు ఉన్నారు, ఓకేనా, మనం దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ సౌకర్యాలు, ఫెసిలిటీస్, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి ఊర్లో, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఓకేనా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే పిల్లలు మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. ఎస్, ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇంకా పెద్దగా రాసుకోవచ్చు. అయితే ఎస్ పిల్లలు, మనము ఒకసారి టెస్ట్ ఇవ్వకున్నట్లయితే దాని గురించి మనం ఒకసారి చూడండి. ఎస్, క్రీడల విషయానికి వచ్చినట్లయితే మనం ఎలాంటి క్రీడలు ఆడతాం పిల్లలు, మీరు చెప్పండి. క్రికెట్, వాలీబాల్, ఎస్, టెన్నిస్, వెరీ గుడ్, అలా రాసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడేమో రాసుకోవచ్చు ఇక్కడ క్రికెట్. నెక్స్ట్ ఇంకా ఇంకో క్రీడలు ఏంటి, క్రీడలు అంటే గేమ్స్, ఇంకా ఎలాంటి ఊర్లో ఇంకా ఎలాంటి ఆడుకుంటాం మనము, ఎస్, ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఫుట్బాల్ మీకు తెలిస్తే కూడా రాసుకోవచ్చు పిల్లలు. ఎస్, ఇంకా ఢిల్లీ దండ, కోచుకోవచ్చు, అలాంటివి ఆడతారు, దావుడు మూతలు కూడా మనం అవి కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు తెలిసిన మీరు బాగా అప్డేట్ అంటే ఇలా అండి, వాలీబాల్ ఇలా కూడా నచ్చుకోం, ఓకేనా పిల్లలు. మరి నెక్స్ట్ ఇక్కడ మా ఊర్లో ప్రత్యేకత, పిల్లలు ప్రత్యేకత, స్పెషలైజేషన్, ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ గమనం చేసుకోవాలంటే ప్రత్యేకత, స్పెషలైజేషన్, ఊర్లో ప్రత్యేకత ఏంటి, ఊర్లో మన ఊర్లో ప్రత్యేకతలు ఏమి ఉన్నాయి, ఎస్, ఊర్లో ఏముంటుంది, గుడి ఉంది, బడి ఉంది, నెక్స్ట్ ఇంకేంటమ్మా, అంటే బడి అంటే ఒక కాలు గుడి ఉంటుంది, బడి ఉంటుంది, నెక్స్ట్ నది కానీ, కొండ కానీ, మౌంటైన్స్, నెక్స్ట్ స్పెషలైజేషన్ మూడు చాలు. నీటి వసతులు, నీటి వసతులు తాగడానికి ఎలాంటి ఊర్లో నీటి వసతులు ఎలాంటి ద్వారా మనం ఆలోచించాలంటే, ఎస్ ఎస్, చెప్పండి పిల్లలు, ఎస్, బోర్ల ద్వారా. నెక్స్ట్ ఏంటమ్మా, కాలువల ద్వారా, కాలువల ద్వారా. నెక్స్ట్ ఇంకా ఏంటమ్మా, ఎస్, చెరువు ద్వారా, అలా అనుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ పంటలు, ఏ పంట పండుతాయి పిల్లలు, వరి పంట కానివ్వండి, రాగి పంట కానివ్వండి, పందులు కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ పెసర కానివ్వండి, పత్తులు కానివ్వండి, ఓకే, పెసర అనుకోండి, కాటన్, పత్తి, ఓకే, వృత్తులు, ఎలాంటి వృత్తులు ఉంటాయి పిల్లలు చెప్పండి. ఎస్, వృత్తులు, బట్టరింగ్ చేసేటువంటి పని బట్టి, బట్టరింగ్, కుమ్మరి, కమ్మరి, రకరకాల వృత్తులు, పద్మ శాలీయులు, ఓకే, మనం చెప్పుకున్నాం కదా. ఎస్, సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు పిల్లలకు, ఎస్, మనం చెప్పాము కదా, అవి సౌకర్య ఫెసిలిటీస్, స్కూల్లో ఎలాంటి ఉన్నాయంటే బడి ఉంది, హాస్పిటల్, చిన్నపాటి అంటే ఏంటి, ప్రాథమిక చికిత్సా కేంద్రం, ప్రైమరీ హాస్పిటల్, సార్ ప్రాథమిక చికిత్సా కేంద్రం, వైద్యశాల కానివ్వండి, బస్టాండ్ కానివ్వండి, బస్టాండ్, ఓకేనా పిల్లలు, అలా అనుకోవచ్చు. నెక్స్ట్ పంచాయతీ, ఇప్పుడు ప్రతి కేసీఆర్ గారు ప్రతి పంచాయతీ ఇస్తున్నారు, పంచాయతీ కానివ్వండి, పెద్ద పంచాయతీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, మనము మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. అయితే మనం టెక్స్ట్ బుక్లో ఉంది, మీకు ఆల్రెడీ ఇచ్చారు, ఏంటి, ఎస్, ఇట్లా మామూలుగా ఊరిలో, ఒక ఊరిలో ఇట్లా మ్యాప్ చూసుకుంటే ఊరిలో ఇలా ఎలాంటి ఊర్లో ఎలాంటి క్రీడలు ఆడతారు, మా ఊర్లో క్రీడలు క్రికెట్,
ఫుట్బాల్, వాలీబాల్, ఇంకా మిగతా కూడా దాగుడు మూతలు, ఇంకా రకరకాల కూడా ఆటలు ఆడుతారు. ఓకేనా ఎస్ పిల్లలు? అయితే మన ఊర్లో ప్రత్యేక స్పెషలిస్ట్లు ఏంటి, గుడి ఉంది, నది ఉంది, కొండ ఉంది, అలాగే నెక్స్ట్ నీటి వసతులు. ఊరికి నీటి వసతులు ఏంటమ్మా? ఎస్ బోర్లు, కాలువ, చెరువు. నీటి వసతులు అంటే తాగడానికి నీరు ఏ విధంగా వస్తుంది? చెరువుల ద్వారా వస్తుంది, కాలువల ద్వారా వస్తుంది, బోర్ వేయడం ద్వారా బోర్ నుంచి వాటర్ వస్తుంది, అలా నీటి వసతులు అనుకోవచ్చు. పంటలు అయితే మా ఊరు ఎలాంటి పంటలు పడుతాయి? వరి పంట పండుతుంది, పెసర పంట పండుతుంది, పత్తి పంట పండుతుంది, ఇలా వచ్చి పంటలు, వరి పంట, పెసర పంట, పత్తి పంట అని చెప్పవచ్చు. వృత్తులు వివిధ రకాలైనటువంటి వృత్తులు. ఎలాంటి వృత్తులు ఉన్నారు? ఇక్కడ భద్రంగి వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్స్ అంటాం, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, మా కుండ తయారు చేస్తారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, మా ప్రతిదీ కూడా ఏం చేస్తారు, ఐరన్ మొత్తం కూడా సాన పెడతారు. అదే వడ్రంగి వాళ్ళు కార్పెంటర్ చేస్తారు, మన ఇళ్ళకు దర్వాజాలు కానివ్వండి, తలుపులు కానివ్వండి, కిటికీలు కానీ తయారు చేస్తారు. కుమ్మరి వాళ్ళు మామూలు ఏం చేస్తారు, కుండలు తయారు చేస్తారు, మట్టితో. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి ఐరన్ కూడా మామూలుగా వేడి చేసి సాన పెడతారు. ఎలా డిజైన్ కావాలంటే అలా చేస్తారు పిల్లలు. సౌకర్యాలు ఊర్లో ఉన్నటువంటి ఫెసిలిటీ సౌకర్యాలు పిల్లలు పడి ఉంది, దాని ద్వారా మంచి చదువుకోవడం అంటే దొరుకుతుంది, వైద్యశాల ఉంది, ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఆరోగ్యం వస్తే అంటే అనారోగ్యం అంటే ఎవరైనా ఆసుపత్రి పాలవుతా అక్కడికి వెళ్ళడం వంటి జరుగుతుంది. చిన్న చిన్న ప్రైమరీ కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుకోవచ్చు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, బస్సులు అవుతాయి, మన రిజిస్ట్రేషన్, పంచాయతీ అంటే ఊళ్ళో పంచాయతీ ప్రతి అక్కడ సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్, ఇతర కార్యదర్శులు అందరూ కూడా ఉంటారు. ఎస్ నేను వస్తువులు కానీ ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఊరికి సంబంధించినటువంటి చిత్రానికి అనుకోవచ్చు మనం. అయితే నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే పిల్లలు ఉంటారు చూడండి, అంటే నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే సందులు ఉన్నాయి పిల్లలు. అయితే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఎస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినట్లయితే ఉంటారు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి పిల్లలు. ఏముంది అక్కడ? పేజీ నంబర్, ఎస్ పేజీ నంబర్ 50, 50. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 50. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 50 తీయండి పిల్లలు. ఏముంది అక్కడ? ఎస్ భీమునితలు, భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు మనం కలిపినాయండి, భీముడితడు, భీముడు ప్లస్ ఇతడు. మనం ఫస్ట్ అన్ని రాసుకున్నాం, తర్వాత మనం కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఎస్ ఇక్కడ అతడు ప్లస్ ఇక్కడ అతడు, ఇతడు ప్లస్ ఇక్కడ ఫోర్త్ వన్ పిల్లలు. ఎస్ ఆటలు ప్లస్ ఆడు, అయితే పిల్లలు ఇక్కడ చూడండి ఒకసారి ఆ పదాలను అబ్జర్వ్ చేయండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్ ఇక్కడ సంధిని వెళ్ళి సాయమని భీముడు ఇతడు, భీముడు ప్లస్ ఇతడు, భీముడు ప్లస్ ఇతడు అయితే ఇదిగో భీముడు ఇతడు. ఇది పూర్వపదము, ఇది పరపదము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పిల్లలు, పూర్వపదం, పరపదం, పూర్వ పరపదములు కలయికను సంధి అంటాము. ఇక్కడ భీముడు ప్లస్ ఇతడు ఉంది, దీన్ని కలిపి రాయాలి. ఒకే పిల్లలు అంటే ఏంటి, ఆ పదాలు కలిపి రాయండి, ఆ సంధి ఏంటో గుర్తించాలి. మనం చెప్పుకున్నాం ఉత్తర సంధి గురించి కూడా చెప్పుకున్నాం. భీముడు ఇతడు ఇక్కడ ఏమొచ్చింది? ఊ అంటే ఊ ఉత్తర మొదటి పదంలో ఏమొచ్చింది? ఊ భీముడు, డూ అంటే ఉచ్చారణం, ఉచ్చారణ మొదటి పదంలో డూ అంటే ఊ వచ్చింది, ఇక్కడ ఊ తర్వాత ఈ వచ్చింది. అంటే ఉత్తరకు అచ్చుపడం అయితే అదే సంధి అన్నా మనం ఉత్తర సంధి, లేకపోతే ఉకార సంధి అన్నాం. ఉత్తర సంధి ఎక్కువ ఉకార సంధి కూడా మనం వచ్చు. అతడు ఎక్కడ? అతడు ప్లస్ ఎక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇతడు ప్లస్ ఇక్కడ, ఇతడు నెక్స్ట్ ఏంటి? ఆటలాడు. ఇవన్నీ కూడా ఉపసందే పిల్లలు, ఇవన్నీ కూడా ఉపసందే. ఎస్ ఇక్కడ చూడండి పిల్లలు, భీముడు ప్లస్ ఇతడు, భీముడు ప్లస్ ఇతడు, భీముడు ఇతడు, అతడు ప్లస్ ఎక్కడ, అతడు ఎక్కడ, ఇతడు ప్లస్ ఎక్కడ, ఇతడు ప్లస్ ఎక్కడ, ఇతడు ఒకడు. అర్థమైందనే పిల్లలు ఇక్కడ చూడండి. అయితే ఇవన్నీ కూడా ఆటలు ప్లస్ ఆడు, ఆటలు ఆడు, ఇవన్నీ కూడా ఉపసంధి. అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మన పాఠ్యాంశంలో మనము ఇంతకుముందు అమ్మాయి కళ్ళ ఉకార సంధి ఉంది, ఉకార సంధి గురించి చేస్తుంది. ఇప్పుడు ఇత్వ సంధి, ఇత్వ సంధికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఎలా అంటే
ఇక్కడ చూడండి ఏవి ప్లస్ అది ఈ పదాలు ఉన్నాయి ఏమి ప్లస్ అది అదేంటి ఏమది ఏమి అని ఇక్కడ పూర్వపదం పూర్వపదంలో ఏమి అన్నప్పుడు ఏమొచ్చింది ఇది వచ్చింది ఇక్కడ ఆ ఇది పూర్వపదము పరపదము పూర్వపదము ఇది పరపదము ఉత్తర అంటే చూడండి మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అక్షరము ఈ ఇక్కడ మొదటి పదంలో ఉన్నటువంటి పదం ఆ అచ్చు అంటే ఇత్తునకు అచ్చుపరమైంది కనుక దీని ఏమంటాము యుద్ధ సంధి అంటారు అయితే మన సంధిగా ఉంది మనం ఏంటంటే ఒక్కసారి నిత్యము అంటే నిత్యం అంటే ఎల్లప్పుడు కూడా ఒకసారి మరొకసారి ఒకసారి సంధి జరగచ్చు మరొకసారి సంధి జరగకపోవచ్చు అంటే నిషేధం జరగకపోవడాన్ని నిషేధం జరగకపోవడాన్ని మన వ్యాకరణ పరిభాషలో వికల్పము అంటారు అంటే వైకల్పం అంట అంటే ఇక్కడ మనం ఇక్కడంటే ఏమాద్యుల మొదలైనటువంటి అచ్చుపరమైతే లేకపోతే వైకల్పికం అయితే అది మన ఏ సంధి అవుతుంది ఇత్వ సంధి అంటాం ఓకే ఏమాద్యులకు ఇత్తులకు అచ్చు ఏమాద్యులందు ఇత్తులకు అచ్చుపరమైతే దాన్ని ఇత్వ సంధి అంటాము ఎవరికి ప్లస్ ఇంత ఎవరికి ప్లస్ ఇంత ఎవరికి ఇంత ఓకే ఆ పిల్లలు ఇలా అన్నట్టు ఓకేనా మరీ ప్లస్ ఇప్పుడు మరి ఇప్పుడు అవి ప్లస్ ఏవి అవేవి అవి ప్లస్ ఏవి అవేవి ఇలా ఓకేనా పిల్లలు ప్లస్ అవి ప్లస్ ఏవి మరి ఎప్పుడు కారణం దీన్ని కారణం చేసుకోవాలంటే ఒకటి ఏమి ఎస్ మరి ఎప్పుడు మరి ప్లస్ ఇప్పుడు మరి ఎప్పుడు అవి ప్లస్ ఏవి అవేవి ఇవి అన్నీ కూడా ఉత్వ సంధి విషయాలు చూసినట్లయితే ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ ఉంది పిల్లలు ఏంటి నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు రావాలని రావాలి ఇప్పుడు చూడండి లాస్ట్ బట్ లాస్ట్ ఈస్ట్ చెప్పాలంటే ఉంది ఇక్కడ చెప్పాలి అంటే ఉంది అంటే ఇక్కడ చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే చెప్పాలి అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చు కాబట్టి మనకి ఇప్పుడే చెప్పాము ఇక్కడ ఏంటి చెప్పాలి అంటే పూర్వపదం మొదటి పదంలో చివరి అక్షరం చెప్పాలి ఇక్కడ ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ లీ వచ్చింది ఇక్కడ ఈ వచ్చింది ఇక్కడ ఆ వచ్చింది ఏంది ఇత్తునకు అచ్చుపరమైంది ఇతరానికి అచ్చుపరమైంది ఇక్కడికి ఇదే సంధి ఇత్వ సంధి ఇత్వ సంధి లేకపోతే వికార సంధి అని కూడా మనం అంటాము నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి ఒకటే ఉంది వాళ్ళంటే శుక్లో ఉన్నాయి రాయడం ఒకటి ప్లస్ ఏ ఒకటే ఇది కూడా ఇక్కడ చూడండి రాణిది ప్లస్ అని రాణిది అని నేటిని ప్లస్ ఇసుమంతా నీటి ఇసుమంతా మన టెక్స్ట్ బుక్లో ఏమన్నా రాలేదు మన సంధి ఇచ్చారో విడది ఏమన్నారు కనుక విడదీసుకున్నాం ఓకేనా పిల్లలు నెక్స్ట్ ఏంటి ఇంకా ఎస్ చెప్పినది ప్లస్ ఏమి చెప్పినది ఏమి చెప్పినది ప్లస్ ఏమి చెప్పినది ఏమి ఓకేనా వచ్చిన ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చిన ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు ఎన్ని ప్లస్ ఏమి ఎన్ని ఏమి ఓకేనా రాలేదు ఏమి వచ్చిన ప్లస్ అప్పుడు వచ్చిన ప్లస్ అప్పుడు ఎన్ని ప్లస్ ఏమి ఓకేనా ఏసీ ఫస్ట్ వన్ ఏ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఫోర్త్ వన్ ఆల్రెడీ ఇక్కడ చూడండి పిల్లలు అంటే చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే ఇప్పసండి ఒకటి ఒకటి ప్లస్ ఏ ఇవన్నీ కూడా రాణిది రాణిది ప్లస్ అని నీటిని సుమంతా నీటిని ప్లస్ అంటే ఇక్కడ ఏమని చెప్పారు అక్కడ మనకు క్రింది పదాలను విడదీసి సంధి పేరు ఏమన్నారు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఇక్కడ చెప్పాలి చెప్పాలి ప్లస్ అంటే చెప్పాలి ఇక్కడ పూర్వపదం పూర్వపదంలో ఏమొచ్చింది ఈ వచ్చింది ఇక్కడ ఆ వచ్చింది ఇత్తులకు అచ్చుపరం అయితే అది ఇత్తు సంధి అంటే ఒక్కోసారి ఏ మాధ్యులకు అత్తు ఎందు ఏ మాధ్యులందు ఇత్తులకు అచ్చుపరమైతే వైకల్పికంగా సంధి జరుగుతుంది వైకల్పము అంటే ఒకసారి సంధి జరగవచ్చు సంధి జరగకపోవచ్చు అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని నరేవటం అంటే నిషేధము వైకల్పము అని అంటాము వ్యాకరణ పరిభాషలు ఎస్ పిల్లలు ఇంతటితో మనకు పల్లె అందాలన్నటువంటి పాఠ్యాంశం కంప్లీట్ అయిపోయింది మనకు మీకు ఆల్రెడీ ఎస్ మీకు ఆల్రెడీ
ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం అంటే జరిగింది పిల్లలు. ప్రాజెక్ట్ వర్క్ ఏం ఇచ్చాం మనము, ఫస్ట్ లెసన్ ఉన్నటువంటి చదువు పాఠ్యాంశంలో, చదువు పాఠ్యాంశం అంటే చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, చదువు యొక్క ప్రాముఖ్యత. ప్రాముఖ్యత అంటే ఏంటి, ఇంపార్టెన్స్. చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చెప్పాం, చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి, దాని గురించి మన పద్యాలు, దాని యొక్క భావాలు దానికి రాయాలి పిల్లలు. ఇక ఆల్రెడీ మీ పోస్ట్ చేశాము, దాని గురించి మీరు వివరంగా రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే, చదువు ప్రాముఖ్యతను తెలిపేటువంటి పద్యాలు లేకపోతే పాటలు వాటిని సేకరించి రాయాలి. ఓకే, ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, చదువును వాడగాండకు చదివిన సదసద్వివేక చతురత కలుగు, అలాంటి పద్యాలు దాని భావం రాసి దాని చదువు గురించి ఒక పేస్ట్ చేసి రాయాలమ్మ పిల్లలు, పేస్ట్ చేసి రాయాలని చెప్పింది. ఓకేనా పిల్లలు? ఎస్. ఇంకోటి కూడా ఇచ్చాను మనం, ఆల్రెడీ సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చాను మీకు, ఆల్రెడీ వెళ్ళే ఉంటుంది మీకు. ఎస్, ఆల్రెడీ ఏంటి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరిద్దరు వృద్ధులను కలిసి వారికి ఎలాంటి పనుల వల్ల సంతోషం కలుగుతుందో తెలుసుకొని రాయమన్నాను. అంటే మీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కలిసి వాళ్లకు, అంటే వాళ్లకు ఎలాంటి పనుల వల్ల హ్యాపీగా ఉంటుందో రాయమన్నాను. పేస్ట్ చేసి మనం రాయొచ్చు, లేకపోతే దానివల్ల కాకపోతే మీ ప్రాంతం ఇప్పుడు అనాథాశ్రమ ఆశ్రాలు ఉంటాయి, వాటి వల్ల ఎందుకు అలా అవుతున్నారు దాని గుర్తుంది, దాని గురించి వివరించి కూడా రాయొచ్చు. మనం జూమ్ క్లాస్ ఉంటుంది కదా పిల్లలు, దాంట్లో గురించి మనం డిస్కషన్ చేసుకుందాం, చర్చిద్దాం పిల్లలు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు. థ్యాంక్ యూ.